అసైన్డ్ భూములకు సంబంధించి కొత్తగా ఒక చట్ట సవరణ చేశారు. సాధారణంగా ఇంతకు ముందు అసైన్డ్ భూములకు సంబంధించి అసైన్డ్ భూమి అనేది బదిలీ అంటే సేల్ చేయడానికి వీలు లేకుండా ఉండేది. కేవలం వారసత్వంగా మాత్రమే అది వారి తర్వాత వారికి వెళ్ళే విధంగా ఆ అసైన్డ్ లాంటి చట్టం ఉంది. అలాగే గిఫ్ట్ ద్వారా కూడా బదిలీ చేసుకోవచ్చు, అది క్లాస్ వన్ హెయిర్స్కి మాత్రమే. తర్వాత దాన్ని అసైన్డ్ ల్యాండ్ ఒరిజినల్గా అలాట్ చేసిన తర్వాత 20 సంవత్సరాల అనుభవంలో ఉంటే తర్వాత అమ్ముకోవచ్చు అనేది చట్ట సవరణ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ చట్ట సవరణకి మరొక సవరణ చేశారు. అదేమిటంటే అసైన్డ్ ల్యాండ్ ఎవరికైనా అలాట్ చేస్తే 10 సంవత్సరాలు వారి ఆధీనంలో ఉంటే తర్వాత అమ్ముకోవచ్చు అనేది. అయితే దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఏమిటంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు దీనికి. అంటే ఇప్పటికే అమ్ముకున్న వారు కూడా అంటే 10 సంవత్సరాలు దాటి అమ్ముకున్న తర్వాత, అంటే 20 సంవత్సరాల రూల్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఈ జీవో ఈ చట్ట సవరణ జరగకముందు 10 సంవత్సరాలు తర్వాత అమ్ముకున్న అసైన్డ్ ల్యాండ్ కూడా అది కూడా విలువే. అంటే దానికి కూడా ఈ చట్టం ఆమోదం లభిస్తుంది. ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ ఎవరైనా సరే ఒక అలాట్ అంటే ఒరిజినల్గా ఎవరికైతే అలాట్ చేశారో 10 సంవత్సరాలు వారి ఆధీనంలో ఉన్న తర్వాత నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం చట్టం పెట్టట్లేదు. అది ఈరోజు వీడియోలో అంశం. తర్వాత టెలిఫోన్ ఎవరు రికార్డ్ చేయొచ్చు, ఎలా రికార్డ్ చేయొచ్చు, దాని మీద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1888 ఏం చెప్తుంది అనేది తర్వాత వీడియో చేస్తాను.